శిష్యుడు నమస్కరించినా గాని, ఇందాకనే చెప్పుకున్నాం కదా సద్గురార్పణం అన్నారు, శిష్యుడు చేసేటువంటి నమస్కారాన్ని, ఆ నమస్కారం ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని వారు వాళ్ళ పై గురువుకు ట్రాన్స్ఫర్ చేయాలి. అయ్యా నీ నమస్కారాన్ని నేను స్వీకరిస్తున్నాను, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పి ఇట్లా ఆశీర్వచనం చేస్తూ ఇలా మాట్లాడటం అనేటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పి మనకు నాయనగారు చెప్పటం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే నమస్కారం ఎందుకు చేయాలి? ఒక శిష్యుడు గురువుకు ఎందుకు నమస్కారం చేయాలి? ఈ నమస్కారం చేయకపోతే ఏమవుతుంది అంటే మన సాంప్రదాయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ, గురువుకు నమస్కరించటం, గురువుకు పాదపూజ చేయటం అనేటువంటిది, గురువుకు సేవ చేయటం అనేటువంటిది మన భారతీయ సంస్కృతిలో, మన భారతీయ హిందూ సాంప్రదాయంలో ఏర్పాటు చేసినటువంటి ఒక విశిష్టమైనటువంటి సేవ, ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం. అయితే గురువుకు సేవ చేసేప్పుడు ఒక వ్యక్తికి సేవ చేస్తున్నాను అనేటువంటి భావన కాకుండా దైవానికి సేవ చేస్తున్నాను అనేటువంటి భావంతో సేవ చేయాలి. ఇక్కడ చాలామందికి ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. ఏంటి ప్రాబ్లం అంటే, ఒక గురువు ఉన్నారనుకోండి, పెద్ద వయసులో ఉంటే చిన్న వయసులో ఉన్నటువంటి శిష్యులు నమస్కారం చేయడానికి ఎలాంటి అభ్యంతరం? గురువుకి తక్కువ వయసు ఉందనుకోండి, గురువు యొక్క శరీరం యొక్క వయసు తక్కువ ఉందనుకోండి, శిష్యుడి యొక్క శరీరం యొక్క వయసు ఎక్కువ ఉందనుకోండి, అలాంటి సందర్భంలో ఆ యొక్క శిష్యుడు ఏమంటాడంటే ఏమండి గురువు గారు మీకు నమస్కారం చేద్దామంటే నాకంటే వయసులో చిన్నవాళ్ళు అయిపోయారు, నేను నమస్కారం చేస్తే మీ యొక్క ఆయుష్ తగ్గిపోయిందేమని చెప్పి నాకు భయంగా ఉందండి, అందుకే నేను పూర్తిగా నమస్కారం చేయలేకపోతున్నాను, అందుకే నేను మీ పాదాలు పట్టుకోలేకపోతున్నాను, అందుకే మామూలుగా ఈ నమస్కారం చేస్తున్నానని చెప్పి మామూలు నమస్కారం చేయటం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇక్కడ నమస్కారం శరీరాన్ని బట్టి ఉండదు, శరీరం యొక్క వయసును బట్టి ఉండదు. శరీరం యొక్క వయసు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, కానీ నమస్కారం చేసేది శరీరానికి కాదు కదా. శిష్యుడి యొక్క ఆలోచనే తప్పు. నేను గురువుగారి యొక్క శరీరానికి నమస్కారం చేస్తున్నానని అనుకోవడం తప్పు. శరీరానికి కాదు కదా నమస్కారం చేసేది, శరీరంలో ఉన్నటువంటి చైతన్యానికి నమస్కారం చేసేది, శరీరంలో ఉండేటువంటి జ్ఞానానికి నమస్కారం చేసేది, ఆ యొక్క ఉపాధిలో ఉండి ప్రకటితమయ్యేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానానికి మాత్రమే నమస్కరించేది తప్ప శరీరానికి కాదు అనేటువంటి భావన శిష్యుడికి దృఢం కావాలి. చాలామంది తెలియక శరీరానికి నమస్కారం చేస్తున్నా అనుకుంటారు. అలా ఆలోచించినప్పుడు ఆ శరీరం ఎక్కువ వయసు, ఈ శరీరం తక్కువ వయసు అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఇది సరికాదు అని చెప్పి మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఒక ఇంట్లో పెళ్ళి జరుగుతుంది, కన్యాదానం చేయాలి. చేసేప్పుడు అల్లుడు అంటే వరుడు యొక్క వయసు ఎంత ఉంటుంది, మామగారి యొక్క వయసు ఎంత ఉంటుంది, మామగారికి 50 ఏళ్ళు ఉంటాయి, పెళ్ళయ్యేటువంటి పెళ్లి కొడుకు ఎంత ఉంటుంది, 25 ఏళ్ళు ఉంటాయి. 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మామగారు 25 సంవత్సరాలు ఉన్నటువంటి అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. మనం ప్రతినిత్యం కూడా అన్ని చోట్ల జరిగేటువంటి కళ్యాణాల్లో, వివాహ సందర్భాల్లో మనం చూస్తున్నాం. మరి అంత పెద్ద వయసు ఉన్నటువంటి మామగారు ఇంత చిన్న వయసు ఉన్నటువంటి అల్లుడికి పాదాలు కడిగి నమస్కారం చేసి నీళ్లు నెత్తిన చల్లుకొని కన్యాదానం చేస్తే తప్పు లేదా? ఇక్కడ వయసు అడ్డు రాదా? ఆలోచన అంటే సరిగా అర్థం చేసుకోక ఆ మామగారు ఈ అల్లుడిని ఒక వ్యక్తిగా భావించి పాదాలు కడుగుతున్నాడుగా, అలా కడుగుతున్నాడా? కాదు కదా, అల్లుడు అంటే ఆ ప్లేస్లో ఆ విష్ణుమూర్తి ఉన్నాడు అనేటువంటి భావనతోటి, తన యొక్క ఇష్టదైవమే అల్లుడు రూపంలో వస్తున్నాడు అనేటువంటి భావనతో పాదాలు కడుగుతున్నాడు తప్ప అతను ఒక మనిషి, నేనొక మనిషిని, ఈ మనిషి ఆ మనిషికి పాదాలు కడుగుతున్నాడు అనేటువంటి ఆలోచన కాదు. అలాంటి ఆలోచన ఉంటే పెద్ద వయసు ఉన్నటువంటి మామగారు చిన్న వయసు ఉన్నటువంటి అల్లుడికి పాదాలు కడగరండి. చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా. ఒకతను అప్పుడే ఉద్యోగంలో కొత్తగా ప్రవేశించాడు, ఐఏఎస్ పూర్తయిపోయింది, ఆ జిల్లాకు కలెక్టర్గా వచ్చాడు. అతన్ని ఒకసారి కలెక్టర్ అయిన తర్వాత అతన్ని కలవటానికి ఒక 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడు.
35 సంవత్సరాలకే కలెక్టర్ అయి ఆ యొక్క చైర్లో కూర్చున్నాడు. 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి అతను కలవడానికి వచ్చాడు. ఇప్పుడు రాగానే నమస్తే కలెక్టర్ గారు అన్నారు. ఇప్పుడు నమస్తే కలెక్టర్ గారు అంటే ఇప్పుడు ఆ 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అతనికి నమస్కారం చేశాడా అంటే అతని శరీరానికి కాదు, అతని యొక్క ఉద్యోగానికి, అతని యొక్క అధికారానికి, అతని యొక్క హోదాకు నమస్కారం చేశారు తప్ప మనిషికి నమస్కారం చేస్తున్నాని అని అనుకోవటం సరైనటువంటిది కాదు. ఇక్కడ గురువుకు నమస్కరించడం అంటే గురువు యొక్క శరీరానికి కాదు, గురువు యొక్క శరీరానికి కాదు, గురువు యొక్క ఉపాధిలో ఉండేటువంటి చైతన్యానికి నమస్కరిస్తున్నాము అనేటువంటి భావన సాధకుడికి ఏర్పడాలి. ఓకే, అర్థమైంది. మరి ఓకే, గురువు గారికి నమస్కారం చేయాలన్నారు. ఈ గురువు గారికి ఎందుకు నమస్కారం చేయాలి, గురువు గారికి ఎందుకు నమస్కారం చేయాలి, ఏ నమస్కారం చేయకపోతే ఏంటి ప్రాబ్లం ఏమండి? గురువు గారికి పూజ చేసి పాద నమస్కారం చేస్తేనే వారు ఉపదేశం ఇస్తారట. వారి ప్రాసెస్ అది, వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రక్రియ అది. అంటే పరంపరాప్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉన్నటువంటి ఒక ఆచార వ్యవహారం అది. అలా వ్యవహరించాలని చెప్పి పెద్దలు చెప్తున్నారు. ఈయనేమంటాడు, వచ్చిన శిష్యుడేమంటాడంటే అసలు ఆ గురువు గారికి నమస్కారం నేనెందుకు చేయాలి, ఆ పాదాలు నేనెందుకు కడగాలి, ఆ పాదాలు నేనెందుకు పట్టుకోవాలి, ఈ ఇదంతా నాకెందుకు, ఏమండి గురువు గారు, నేను పెద్ద పెద్ద చదువులు చదువుకొని వచ్చాను, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకతను ఐపీఎస్, ఒక ఆయన ఐఏఎస్, ఒక ఆయన జడ్జి చేశాడు, ఒక ఆయన ఎంబీఏ చేశాడు, ఒక ఆయన ఎంసీఏ చేశాడు, ఒక ఆయన సీఏ చేశాడు, ఇంత పెద్ద పెద్ద చదువు చదువుకున్నటువంటి వాళ్ళందరం మేము ఉన్నాము, మేము ఎక్కడా కూడా ఇట్లా ఏ మాస్టారు కూడా మేము ఏ మాస్టర్ కూడా ఏ ప్రొఫెసర్ కూడా మేము ఇలా పాదాలు పట్టుకొని నమస్కారం చేయలేదు, మామూలుగా నమస్కారం చెప్పేవంతే మరి అంతకంటే పెద్ద చదువు అయింది ఏమండి, ఐఏఎస్ కంటే, ఐపీఎస్ కంటే, సీఏ కంటే, దానికంటే పెద్ద చదువు అయింది, ఇదేందండి ఈ గురువు గారి దగ్గరకు వస్తే మమ్మల్ని ఇట్లా ఇరికించేశాడు, ఏదో మంత్రం చెప్పమంటే ఇదంతా చేయమని ఏదేదో ప్రాసెస్ చెప్తున్నారు, ఈ నమస్కారాలు చేయటాలు ఇవన్నీ మాకు అవసరమా? ఓకే, మరి గురువు గారు ఏమైనా చేయమన్నాడా? నువ్వే కదా నాకు ఆ మంత్రం చెప్పమని అడిగావు, నువ్వు మంత్రం చెప్పమని అడిగావు కాబట్టే గురువు గారు చేయమంటున్నారు ఏమండి? ఇది ఏ శాస్త్రమైనా ఒప్పుకుంటుందా? ఇలా చేయమని చెప్పి ఏ శాస్త్రమైనా ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకోదండి? ఇది శాస్త్రంలో చెప్పిందే కదా ఈ ఆచరణ, ఏ శాస్త్రంలో చెప్పిందని చెప్పి వెంటనే ప్రశ్న వేస్తారు కదా మన వాళ్ళు. ఈ యొక్క ప్రక్రియను భగవద్గీతలో చెప్పారు. ఓహో, భగవద్గీతలో, భగవద్గీతలోనైతే ఏ దుర్యోధనుడో ధృతరాష్ట్రుడో కర్ణుడో ఎవరో చెప్పుకుంటారులే, వాళ్ళైతేనే ఇట్లాంటివి చెప్తారు అని అనుకుంటాం, కానీ వాళ్ళు చెప్పలేదండి. ఈ యొక్క ఆచరణ విధానాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో అర్జునుడికి చెప్తారు. ఫస్ట్ ఏమని చెప్తారంటే, శ్రేయాంద్రవ్య మయాధ్యగ్న గ్రానయజ్ఞ పరంతభ సర్వం కర్మాఖిలం పార్ద గ్రానే పరిసమాప్యతే అని చెప్తారు. ఓ అర్జున, ఈ ప్రపంచంలో దైవాన్ని చేరటం కోసం చేసేటువంటి యజ్ఞాలలో అంటే ప్రయత్నాలలో, దైవాన్ని చేరటం కోసం చేసేటువంటి ప్రయత్నాలలో జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనటువంటిది, అంటే జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్పారు. ఓకే, మంచిదే, మరి జ్ఞానం ద్వారానే ప్రయత్నం చేయాలి. అయితే మరి ఆ జ్ఞానాన్ని నీకు ఎవరిస్తారు? ఆ జ్ఞానాన్ని నీకు ఎవరిస్తారు అంటే సద్గురువులు ప్రసాదిస్తారు. ఓకే, మరి అయితే వెళ్ళి తెచ్చుకో. అయితే అర్జున, అర్జున ఇట్రా, నీవు సద్గురువుల సన్నిధికి వెళ్ళి ఇలాంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు వెళ్ళి క్యాజువల్గా అడిగితే ఎవరు, క్యాజువల్గా వెళ్ళి అయ్యా మీ దగ్గర ఏదో బ్రహ్మజ్ఞానం ఉందంట కదా, ఆ బ్రహ్మజ్ఞానాన్ని నాకు ఇవ్వండి స్వామి, నేను కూడా మోక్షాన్ని పొందుతాను అని చెప్తే వాళ్ళు అంత టేక్ ఇట్ ఈజీగా, అంత తేలిగ్గా ఇవ్వరు. ఎందుకంటే శిష్యుడికి అర్హత ఉందో లేదో ఆ సద్గురువు పరీక్ష చేస్తారు. పరీక్ష చేసి అర్హులైనటువంటి వాళ్లకు మాత్రమే ఈ యొక్క జ్ఞానాన్ని బోధిస్తారు. అర్హత లేనటువంటి వాడికి ఈ యొక్క విలువైనటువంటి జ్ఞానాన్ని వారు అందించరు. కానీ నాయన అర్జున, ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటం కోసం లోకంలోకి వెళ్ళు, చాలామంది సద్గురువులు ఉన్నారు,
సద్గురు అందరి దగ్గరకు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఏ సద్గురు దగ్గరకైనా వెళ్ళు, ఈ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకో అని చెప్పారు. నాయన సద్గురువుల దగ్గరకు వెళ్ళిన తర్వాత కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, నువ్వు అక్కడ ఆచరించవలసినటువంటి ఆచార వ్యవహారాలు కొన్ని ఉంటాయి, ఆ యొక్క ఆచార వ్యవహారాలను ఖచ్చితంగా పాటించి తీరవలసిందే. అవి నువ్వు పాటించకుండా వారు నీకు ఆ యొక్క జ్ఞానాన్ని అందించరు. ఓకే, సరే స్వామి, సాక్షాత్తు దేవాదిదేవుడైనటువంటి మహాదేవుడైనటువంటి భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మీరే చెప్తున్నారు కదా, ఇక నేను ఎందుకు ఆచరించను, ఏం చేయాలో చెప్పండి. సద్గురువు యొక్క సన్నిధికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఎలా నడుచుకోవాలో ఏం చేయాలో మీరు చెప్పండి, నేను ఆ విధంగా చేస్తాను, ఆ విధంగా నేను ఆచరిస్తాను అని చెప్పి మనకు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడగటం అనేటువంటిది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తారు, తద్విద్ది ప్రణిపాతైన పరప్రశ్నైన సేవయ ఉపదీక్షం తిటే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నారు. ఓ అర్జున, నీవు సద్గురువుల యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే, సద్గురువు సన్నిధికి వెళ్ళగానే సాష్టాంగ నమస్కారం చేయాలి, తరువాత ప్రణిపాతైన వారి యొక్క పాదాల మీద పడిపోవాలి, తర్వాత పరిప్రశ్నైన నీవు ప్రశ్నించకూడదు, గురువుతో వాదించినట్లుగా మాట్లాడకూడదు, ఏమండి గురువుగారు నాకు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తావా లేదా, నాకు ఇప్పుడు చెప్పాల్సిందే అనని నువ్వు నిలదీసడకూడదు. ఎందుకంటే సద్గురువు తను ఎంతో కష్టపడి తను ఎంతో సాధన చేసి సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని నీకు బోధించాల్సినటువంటి అవసరం లేదు, నీకు గురువు చెప్పేటువంటి జ్ఞానాన్ని వినేటువంటి యోగ్యత, వారు చెప్పినటువంటిది నువ్వు ఆచరిస్తావు అనేటువంటి నమ్మకం వారికి ఉంటేనే నీకు చెప్తారు, వారికి తెలిసిన జ్ఞానం అంతా నీకెందుకు చెప్తారు, నీకెందుకు చెప్పాలంటే నీకు ఏ అర్హత ఉందని చెప్పాలి వారు. అందుకని చెప్పి నువ్వు ప్రశ్నించేప్పుడు వాదించినట్లుగా మాట్లాడమాకు, వాదించినట్లుగా మాట్లాడితే వారు చెప్పాలనుకున్నది కూడా చెప్పరు, నీకు నిన్ను సాటిస్ఫై చేయాల్సిన వారికేంటి, నీ యొక్క వాదనను వారెందుకు పట్టించుకుంటారు. చాలామంది అనుకుంటారు సద్గురువులు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రశ్నించినప్పుడు మౌనంగా ఉంటారు, మౌనంగా ఉన్నంత మాత్రాన వాళ్ళకి తెలియదని కాదు అర్థం, వాళ్ళు ఆ మహాత్ములు వారు వీళ్లకు ఆ జ్ఞానాన్ని అందించదలుచుకోలేదని అర్థం, వీళ్ళకి అందించదలుచుకోనప్పుడే వారు మౌనంగా ఉంటారు, వీళ్ళకి చెప్పరనమాట, ఎందుకంటే వీళ్ళకి అర్హత లేదు కాబట్టి, అర్హత లేనటువంటి వాడికి విలువైనటువంటి జ్ఞానాన్ని అందించినా కానీ వాడు అందుకోలేడు, దుర్వినియోగం చేస్తాడు అని చెప్పి సద్గురువు మౌనంగా ఉంటారు కొన్ని సందర్భాల్లో, మౌనంగా ఉన్నారని చెప్పి వారికి జ్ఞానం లేదని కానీ వారికి తెలియదని కానీ అనుకోవటం పొరపాటు. అందుకే ప్రశ్నించే వారికి సద్గురువు సమాధానం చెప్పరు. పరిప్రశ్నేన, పరిప్రశ్న అంటే వినయ విధేయతలతో కూడి సమయాసమయాలను పరిశీలించి వినమ్రుడై ఉండి వారి యొక్క సన్నిధిలో ప్రశ్నించాలి, వినయంతో సమయస్ఫూర్తితో ప్రశ్నించాలి, తర్వాత సేవయ, పరిప్రశ్నైన సేవయ అంటే ఆ యొక్క సద్గురువు యొక్క సన్నిధిలో నీవు నిర్వర్తించవలసినటువంటి ధర్మాలు కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి చేసి ఆ యొక్క సేవలో నీవు పాలు పంచుకోవాలి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇలాంటి గైడ్లైన్స్ ఇచ్చి సద్గురువుల యొక్క సన్నిధికి వెళ్ళి ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని రాపో అని చెప్పి సూచించటం అనేటువంటిది జరిగింది. మరి ఈ జ్ఞానాన్ని పరమాత్మే చెప్పొచ్చు కదా, మరి అర్జునుడిని ఇతరత్రా గురువుల దగ్గరికి వెళ్ళమని ఎందుకు చెప్పారు అంటే, తను చెప్తే ఆ యొక్క జ్ఞానాన్ని విలువగా భావిస్తాడో లేదో అని చెప్పి సద్గురువులకు సేవ చేసి ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆ జ్ఞానం యొక్క విలువ అతనికి తెలుస్తుంది, అర్జునుడికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో సద్గురువుల దగ్గరకు వెళ్ళునైనా అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే వెళితే తెలుస్తుంది దాని విలువేంటో, అర్థమైంది కదండి, ఎందుకంటే సాష్టాంగ నమస్కారం చేసి పరిప్రష్ట చేసి సేవ చేసి సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రకాశిస్తుంది, అది మన యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది, మనం మోక్ష మార్గాన్ని చేరటానికి
మోక్ష సౌధాన్ని చేరడానికి లక్ష సిద్ధిని పొందడానికి దోహదం చేస్తుంది. అందుకే మన పెద్దలు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇలా చెప్పటం అనేటువంటిది జరిగింది. అందుకే మనం కూడా సద్గురువు యొక్క సన్నిధికి చేరినప్పుడు భగవద్గీతలో చెప్పినట్లుగా ఈ మూడు ప్రక్రియలు చేస్తాం. ఒకటి సాష్టాంగ నమస్కారం, రెండోది పరిప్రశ్న, మూడోది సేవ చేయటం. ఇప్పుడు సాష్టాంగ నమస్కారం అంటే, సాష్టాంగ నమస్కారం అంటే తన యొక్క శరీరంలో ఉన్నటువంటి 8 పార్ట్లు అంటే తొడలు, కాళ్ళు, చేతులు, భుజాలు, చెవులు, కళ్ళు, ముక్కు, పెదాలు ఇవన్నీ కూడా నేల మీద బోర్న పడుకొని అంటే ఒక కట్టె ఎలా అయితే నేల మీద పడేస్తే ఎలా ఉంటుందో అలా సద్గురువు సన్నిధిలో సాగిలిపడి శరీరం మొత్తాన్ని కూడా నేల మీద మోపి తన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క 8 భాగాలు నేలను స్పృశించలాగున సద్గురువుకు నమస్కరించాలి, పరమాత్మకు నమస్కరించాలి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. కాకపోతే స్త్రీలకు మాత్రం పంచాంగ నమస్కారం చెప్పారు. ఇలా సద్గురువు పురుషులకైతే అష్టాంగ నమస్కారం లేదా సాష్టాంగ నమస్కారం చేయాలి అని చెప్పి మనకు పెద్దలు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇలా నమస్కారం చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే, నమస్కారం చేయటం వల్ల శిష్యుడిలో ఉండేటువంటి అజ్ఞానం నశిస్తుంది, అహంకారం నశిస్తుంది, గర్వము నశిస్తుంది, అభిమానము నశిస్తుంది. అహంకారము, గర్వము, దమ్మము, దర్పము, అభిమానం అనేటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో అవి ఏ సాధకుడిలో అయితే నశిస్తాయో వాళ్ళు మాత్రమే గ్రహణంతో ప్రకాశిస్తారు. అహంకారము, గర్వము, దమ్మము, దర్పము ఇలాంటి దుర్గుణాలతో నిండి ఉన్నటువంటి వాడు సద్గురువుకు నమస్కరించలేదు. ఈ అహంకారం అడ్డుగా ఉంటుంది, ఈ యొక్క గర్వం అడ్డుగా ఉంటుంది, ఈ యొక్క మదమాశ్చర్యాలు అడ్డుగా ఉంటాయి. అవి అడ్డుగా ఉన్నప్పుడు సద్గురువును సేవించుకోలేడు, సద్గురువు యొక్క అనుగ్రహాన్ని పొందలేడు, ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని సాధించలేడు అని చెప్పి మనకు చెప్పటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు చూడండి, నమస్కరించటం వలన గురువుకి ఏమైనా ప్రయోజనం వస్తుందా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు మనం ఉన్నామనుకోండి, మనం వెళ్ళి గురువు గారికి పాదాలు పట్టుకొని ఒక 10 వెళ్ళి నమస్కారం చేసామనుకోండి, నమస్కారం చేస్తే వారికి ఏంటి లాభం? వారికి ఏమైనా ప్రయోజనం కలుగుద్దా? కలగదు. నమస్కారం వల్ల గురువు గారికి ఏం ప్రయోజనం అండి? ఆ ప్రయోజనం శిష్యుడు కలుగు, శిష్యుల్లో ఉన్నటువంటి అహంకారం పోతుంది, అజ్ఞానం పోతుంది, గర్వం నశిస్తుంది. అందుకోసమే తప్ప నమస్కారం అనేటువంటిది మనలో ఉండేటువంటి అహంకారాన్ని తీసేసుకోవడానికి, మనలో ఉన్నటువంటి గర్వాన్ని నశింపచేసుకోవడం కోసమే నమస్కారం అనేటువంటి ప్రక్రియ తప్ప మన నమస్కారం వల్ల గురువు గారికి ఏదో పెరిగిపోయింది, వారికి ఏదో లాభం చేకూరుద్ది అని అనుకోవడం చాలా పొరపాటు. అర్థమైంది? మనల్ని మనం పవిత్రులను చేసుకోవడం కోసం, మనల్ని మనం తరింప చేసుకోవటం కోసం మనకు పెద్దలు నిర్దేశించినటువంటి ఒక గొప్ప మహదవకాశం యొక్క నమస్కారం అనేటువంటి ప్రక్రియ. అర్థమైందండి? చూడండి, నమస్కారం వల్ల సద్గురువు యొక్క దయ, సద్గురువు యొక్క కృప, సద్గురువు యొక్క కరుణ, సద్గురువు యొక్క అనుగ్రహం మన మీద ప్రసరితమవుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.